పరిచయం చేస్తున్నాం జోరీ స్కాట్ ఈడబ్ల్యూసి. ఏ ఇంటికైనను ప్రాముఖ్యమైన భాగములు ఆ ఇంటి గోడలు పైకప్పు. వాతావరణ మందలి మార్పులు గోడలు పైకప్పుపై ప్రభావము చూపును. ఇటువంటి సమయములలో గోడలు పైకప్పుల నందు పగుళ్లు ఏర్పడి వీటి ద్వారా తేమ తడి నీళ్లు కారుతూ ఉంటుంది. బ్రిక్ బ్యాట్ పద్ధతి ఎలాస్టిక్ స్వభావము లేని కారణముగా పగుళ్లు సంభవించును. వర్షము కురిగినప్పుడు లేక కురిసి వెలసిన తర్వాత ఆ పగుళ్ళ ద్వారా నీరు కారి లోపలి గోడలను నాశనము చేసి పైకప్పు నందు పెద్ద పెద్ద మరకల వలె కనిపించును. పైకప్పు నుండి తేమ నివారణకు సరి అయిన తేమ నిరోధక పనులను చేయవలెను. దీనికి పైకప్పు పగలగొట్టి మరలా కట్టుట వంటి ఖర్చుతో కూడిన పని చేయని అవసరం లేదు. మీరు రూఫ్ మీద ఆ పొడవైన పగులను చూస్తున్నారు కదా. నీరు ఈ పగుళ్ళ ద్వారా ప్రవేశించి సీలింగ్ లోపలికి వెళ్ళవచ్చును. ఒక వైర్ బ్రష్ను ఉపయోగించి రూఫ్ ఉపరితలాన్ని శుభ్రపరిచి లూజుగా ఉన్నటువంటి దుమ్మును ధూళిని శుభ్రపరచాలి. నీటిని చల్లి పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత అది పూర్తిగా ఆరనివ్వాలి. ఇది ఒక ఎలాస్టోమెరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్. ప్రైమర్ కోట్గా ఒక కేజీ జోరీ స్కాట్ ఈడబ్ల్యూసిని ఒక లీటర్ నీటితో బాగుగా కలిపి ఉపరితలాన్నంతటిని బ్రష్తో అప్లై చేసి వాతావరణ పరిస్థితిని బట్టి 4 లేక 6 గంటల పాటు పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత ఒక కేజీ జోరీ స్కాట్ ఈడబ్ల్యూసిని ముప్పై శాతము నీటితో కలిపి ఉపరితలమంతయు 2 కోటుగా సమముగా పోయవలను. వాతావరణ పరిస్థితులను బట్టి 4 లేక 6 గంటల వరకు పూర్తిగా ఆరనివ్వాలి. ఫైనల్ కోటుగా జోరీ స్కాట్ ఈడబ్ల్యూసిని మాత్రమే ఏమాత్రము పలచబడకుండా సమముగా పూసి పూర్తిగా ఆరనివ్వండి. ఫైనల్ కోట్ తర్వాత పై భాగము నున్నగా కనిపించును. జోరీ స్కాట్ ఈడబ్ల్యూసి తేమ నిరోధకమైన అలంకార యోగ్యమైన నీరు కారకుండా నిరోధించగల గొప్ప శక్తి కలిగినటువంటి పెయింట్. 0.5 mm మందము గల పగళ్లను సహితము ఇది పూడ్చగలదు. యువి కిరణములను నిరోధించగలదు. నాచు పాచి నిరోధించగలిగినటువంటి గుణము కలిగినటువంటిది. ఏ రంగు అవసరమో ఆ రంగులో పూర్తిగా కలిసిపోవు గుణము కలిగినటువంటి ఈ యొక్క జోరీ స్కాట్ ఈడబ్ల్యూసి పదార్థము. గదియందు గల ఉష్ణోగ్రతను 4 నుంచి 5 డిగ్రీల వరకు వేడి తగ్గించగల శక్తిగా పనిచేయును. పగుళ్లను వి గ్రూ వలె పగలగొట్టండి. పైభాగాన్ని శుభ్రపరిచి పగుళ్లను స్కాట్ నెంబర్ 1 క్రాక్సీల్ ఎక్సెల్ పేస్టుతో పట్టాను ఉపయోగించి నింపండి.
సాధారణముగా భారీ వర్షము కురిసిన తర్వాత సామాన్యమైన పెయింట్స్ ఈ పగళ్ల ద్వారా నీరు కారి తడి మరకలను గదులలోని గోడలపై ఏర్పడినట్లు చేయును. ఈ సందర్భంలో గది గోడ పూర్తిగా తేమ మరకలతో నిండి అసహ్యంగా కనిపించును. ఈ తేమ మరకలు వెలుపలి గోడలు పైకప్పు స్లాబ్స్ యొక్క పగుళ్ళ ద్వారా కలుగును. జోరిస్కాట్ ఈడబ్ల్యూసి ఇటువంటి లీకేజీను నిరోధించుటలో అద్భుతముగా పనిచేయు పెయింట్ పొర. మొదటిసారి కోటింగ్ వేయినప్పుడు 1 కేజీ జోరిస్కాట్ ఈడబ్ల్యూసితో 1 లీటర్ నీటిని కలపండి. బాగుగా కలిపి ఉపరితలమంతటిని 1 బ్రష్తో అప్లై చేసి వాతావరణ పరిస్థితులను బట్టి 4 లేక 6 గంటల పాటు పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత 1 కేజీ జోరిస్కాట్ ఈడబ్ల్యూసీతో 30% నీటిని కలిపి ఉపరితలమంతటిని సమముగా 2 కోటుగా అప్లై చేయవలెను. వాతావరణ పరిస్థితిని బట్టి 4 నుంచి 6 గంటల వరకు పూర్తిగా ఆరనివ్వవలెను. ఫైనల్ కోటుగా మీకు నచ్చిన రంగుని లేక షేడ్ని వాడండి. మొదట షేడ్ కార్డును ఉపయోగించి రంగుని ఎన్నుకోనండి. జోరిస్కాట్ ఈడబ్ల్యూసి టబ్లోనికి కంప్యూటర్ ద్వారా ఆ టింట్ను పంపించండి. ఒకసారి షేడ్ టింట్ టబ్లోనికి జార విడిచినప్పుడు టబ్ను గట్టిగా మూసి జోరిస్కాట్ ఈడబ్ల్యూసి మిశ్రమంలోనికి బాగుగా కలిసిపోవునట్లు మెకానికల్ స్టిర్రర్తో కలపండి. ఈ టింటెడ్ జోరిస్కాట్ ఈడబ్ల్యూసీని ఫైనల్ కోట్గా రోలర్తో గోడను నున్నటి ఫినిషింగ్ వచ్చినట్లుగా వాడాలి.
తేమ తడి నిరోధించు అనేక సమస్యలకు ఒకే ఒక పరిష్కారమునకు మీరు మమ్మలను సంప్రదించగలరు. మా టెలిఫోన్ నెంబర్ 9120239536200. మా ఇమెయిల్ ఐడి info@polygelindia.com మరియు మా వెబ్సైట్ www.polygelindia.com.